ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ అలజడి మొదలైంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు వరుసగా లేఖలు విడుదల చేయడం సంచలనంగా మారింది నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు దీంతో మారుమూల ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ఎంట్రీ ఇచ్చారు మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పది మందికి పైగా మావోయిస్టులు అడవుల్లో సంచరిస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు కొమరం భీం జిల్లా పోలీసులు అటవీ ప్రాంతాలతో పాటు తిర్యాణి మండలంలో పర్యటించి ఆదివాసీలతో సమావేశమయ్యారు మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్దని హెచ్చరించారు పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు అడవుల్లో జల్లడ పడుతున్నారు కొద్ది రోజుల క్రితం సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో వరుసగా లేఖలు విడుదలవుతున్నాయి ఆ మధ్య గోలేటి ఏరియాలో కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ సికాసా పేరుతో ఓ లేఖ విడుదలైంది ఇటీవల మంచిర్యాల జిల్లాలోని ఎమ్మెల్యే తీరుపై లేఖలు బయటకు రావడం సంచలనం సృష్టించింది కరోనా కాలంలోనూ మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ టీం సంచరించి వెళ్లింది ఇప్పుడు ఏ దళానికి చెందిన మావోయిస్టులు తిరుగుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు ఫ్రీడమ్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సమాచారం మేరకు డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళ ఉనికి కోల్పోవద్దని మళ్ళీ మనం పోకపోతే మనం మర్చిపోతారు ఏమనే ఉద్దేశంతో మళ్ళీ వస్తారనే సమాచారం ఉంది మేము అడ్వాన్స్ గానే తయారై అందరికీ చెప్తున్నాం మేము మా పార్టీలు కూడా తిరుగుతున్నాయి పబ్లిక్ ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా జీవనం గడుపు గడుపుతున్నారు ఎక్కడ కూడా చిన్న అలజడి కూడా లేదు మళ్ళీ వాళ్ళకి మీరు వచ్చిన తర్వాత సహకరించితే భయానికో భక్తికో డెఫినెట్గా మాకు తెలిసిద్ది రెండేళ్ల క్రితం మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ బాస్కర్ తో పాటు మరికొంతమంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించారని అప్రమత్తమయ్యారు పోలీసులు గతంలో మావోయిస్టుల సంచారం ఉందని పోలీసులు చెప్పిన కొద్ది రోజులకే కడంబ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు ఆ తర్వాత పొరుగు రాష్ట్రానికి మావోయిస్టులు వెళ్లిపోయారని ప్రకటించారు పోలీసులు ఇప్పుడు మావోయిస్టులు మళ్లీ అలజడి సృష్టించడం ఉనికి కాపాడుకోవడం కోసమే వచ్చారని చెబుతున్నారు పోలీసులు మావోయిస్టుల వల్ల అభివృద్ధి పోలీసులు వారికి సహకరిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు అడవుల్లో అలజడి మొదలు కావడంతో ఎక్కడికక్కడే కూంపింగ్ చేస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది ఈవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి